వైసీపీ అధినేత జగన్ అత్యంత కీలకంగా భావిస్తున్న ఎమ్మెల్యేల వర్క్ షాప్ కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యేల వర్క్ షాప్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోడాలి నాని, వల్లభనేని వంశీ, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మానా ప్రసాద్ గైరహాజరయ్యారు. అయితే గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు తమకు మినహాయింపు ఇచ్చారని ధర్మానా అనుచరులు చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి మినహాయింపులు ఏమీ లేవంటున్నాయి సీఎంఓ వర్గాలు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గైర్హాజరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన కొడుకు పెళ్లికి కూడా సీఎంను పిలవలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గైర్హాజరుపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన త్వరలో పార్టీని వీడతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ కొందరి గైర్హాజరుని ఎలా చూడాలంటారు సత్య? ఇప్పుడు తాజాగా మరికొన్ని పేర్లు గైహాజరైన ఎమ్మెల్యేల పేర్లు వచ్చాయి. ఒకటి మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా, అదేవిధంగా పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, వాసుపల్లి గణేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు జరిగినటువంటి ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఇప్పటి వరకు అయితే హాజరు కాలేదు. వీరితో పాటు మంత్రి ధర్మానా ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ఆయన తనకు మినహాయింపు వచ్చిందని చెబుతున్నారు. అయితే సీఎం వర్గాలు మాత్రం, అదేవిధంగా పార్టీ వర్గాలు కూడా అందరూ కూడా హాజరు కావాల్సిందే ఈ సమావేశానికని చెప్పిన నేపథ్యంలో ఆయన హాజరు కాకపోవడం కూడా చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి 2-3 ఏళ్లలో చాలా యాక్టివ్గా ఉంటూ క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆయన గత కొంతకాలంగా సైలెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మురుగుడు హనుమంతరావు స్థానిక నేతకు ఎమ్మెల్సీ ఇవ్వడం, పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇవ్వడం, అదేవిధంగా గంజి చెరంజీవులను తెలుగుదేశం పార్టీ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గంజి చెరవంజీవులను కూడా పార్టీలోకి తీసుకోవడం లాంటి అంశాలు తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆయన ఒకనొక దశలో పార్టీ మారాలనే యోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన హైదరాబాద్లోనే ఉండి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడం ఒక రకంగా తన అసంతృప్తిని తెలియజేయడమే అని చెప్పేసి పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. వీరితో పాటుగా ధర్మానా, మంత్రి ధర్మానా కూడా హాజరు కాలేదు. ఆయన హాజరు కాని పరిస్థితి పైన కూడా చర్చ అయితే నడుస్తోంది పార్టీలో. మరోవైపు ఆయనకు మినహాయింపు ఉందని అయితే ఆయన సన్నిహితులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు అవంతి కూడా హాజరు కాలేదని చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఆళ్ల నాని కూడా ఈ సమావేశానికి మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఒక రకంగా ఎన్నికల ఏడాది ముందు జరుగుతున్నటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చాలా కీలకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇటువంటి సమావేశానికే హాజరు కాకపోవడం పైన పార్టీ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురైనటువంటి ఓటమి కారణంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, తదనంతర పరిణామాలు నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంతమంది డుమ్మా కొట్టడం, ఒక రకంగా ఎన్నికల వాతావరణం ఇప్పటికే రాష్ట్రంలో వచ్చిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి అసంతృప్తి జ్వాలలు ఇప్పటివరకు బయటపడినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో బయటపడినట్లుగా మనం చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా సంక్షేమ పథకాలు ఒకటి సరిపోదు, అభివృద్ధి కూడా కావాలని ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి రాలేదని తెలుస్తుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించి నిధులు వెంటనే విడుదల చేస్తే తప్ప తాము ముందుకు వెళ్ళలేమనే సంకేతాలు అయితే గట్టిగా అధిష్టానానికి చెప్పడంలో భాగంగానే వాళ్ళు ఈ సమావేశానికి హాజరు కాలేదంటున్నారు. కొంతమంది అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తితో అవసరమైతే పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉండి వారు రాలేదని తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సత్య, కొంతమంది గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నందున మినహాయింపించారని అంటున్నారు. ఇందులో నిజమేంత సత్య? గడప గడపకు కార్యక్రమం పాల్గొన్నందుకు కాదు, ఆసరా చెక్కుల పంపిణీకి సంబంధించి ధర్మానా మినహాయింపు కోరినట్టుగా చెబుతున్నారు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే గడప గడపకు మన ప్రభుత్వం అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి రివ్యూ మీటింగ్ ఇది. అంటే ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహిస్తున్నారు అనే దానికి సంబంధించి ప్లస్లు మైనస్లు ఎత్తి చూపి, అదేవిధంగా సరిదిద్దుకోవాల్సిన అంశాలను సూచించే మీటింగ్ ఇది. ఇటువంటి మీటింగ్కే హాజరు కాకపోవడం అయితే మాత్రం పార్టీ అధిష్టానం సీరియస్గానే తీసుకుంటుందని భావించాలి. ఇదే సమయంలో అటు ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళు పరోక్షంగా ఒక జలక్ ఇవ్వాలి పార్టీ అధిష్టానానికి నిర్ణయించుకునే వాళ్ళు రాలేదని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే హాజరు కాని వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు సత్య? కాబట్టి వాళ్ళు వివరణ కోరే అవకాశం ఉంది. వివరణ కోరిన తర్వాత సంతృప్తి చెందితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ సంతృప్తి చెందని పక్షంలో పార్టీ యాక్షన్ తీసుకునే అవకాశం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దెబ్బతిని పార్టీ అధిష్టానం పార్టీ మీద పట్టు కోల్పోతున్న దశలో ఇటువంటి కఠినమైన నిర్ణయాలు అయితే ఉండకపోవచ్చు. అంటే గతంలో జరిగిన సమావేశాల్లో ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అయితే ఈరోజు జరుగుతున్న సమావేశంలో అంత స్ట్రాంగ్గా ఉంటారనే అనుమానాలు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నాయి. ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలోనే ఎప్పుడైతే ఈ కార్యక్రమం ప్రారంభించారో నాటి నుంచి ఎమ్మెల్యేలో అసంతృప్తి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల ఇళ్లకు తిరగాలని చెబితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏం పనులు చేయకుండా ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉంది. దీంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటు అధిష్టానం నుంచి ఒత్తిడి, అటు ప్రజల నుంచి తీవ్ర చిత్కారాలు ఎదురవుతున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో గడప గడపకి వెళ్ళాలని పరిస్థితి వచ్చింది. కాబట్టి నాటి నుంచి కొంతమేరకు అసంతృప్తి ఆ ఆరోపణలోనూ ఉంది. అదే సమయంలో నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలకు సమన్వయకర్తలను అదనంగా ఏర్పాటు చేయడం, అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యవహారం తీసుకుంటే మురుగుడు హనుమంతరావు కావచ్చు, లేదా గంజి చెరంజీవులు కావచ్చు, ఇటువంటి నేతలు తీసుకున్నప్పుడు తనను సంప్రదించలేదనే అసంతృప్తి కావచ్చు. తన కుమారుడిని వివాహానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలవలేదని అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా హాజరు కాని పరిస్థితి. రాష్ట్రంలో మారుమూలలో జరుగుతున్న వివాహాలకు, శుభ కార్యక్రమాలకు ప్రత్యేక విమానంలో వెళ్ళి హాజరయ్యి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి, లోకల్గా ఉన్నటువంటి అదే నియోజకవర్గంలో ఉంటున్న ముఖ్యమంత్రి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుమారుడు వివాహానికి కూడా హాజరు కాలేదని తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వారిద్దరు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంతమేరకు అసంతృప్తితో ఉన్నట్టుగా మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఆయన హైదరాబాద్లోనే ఉండి, అంటే వేరే ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటే ఒకవేళ హాజరు కాలేదనుకోవచ్చు, కానీ హైదరాబాద్లోనే ఉండి హాజరు కాలేదని ఒక రకంగా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.